हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। मेथडोलॉजीज़ लो इंग्लिश मेथडोलॉजी बीईडी सिलेबस लो अन्नमाट। सो टाइप्स ऑफ सब स्किल्स ऑफ लिसनिंग, लिसनिंग लो टाइप्स ऑफ सब स्किल्स एमैते उंटाई अने दानी गुरिंचि ई रोज़ मनं मात्लाडुकुंदाम। सो इक्कड एंटी अंटे टाइप्स ऑफ लिसनिंग, दानिकंटे मुंदु कूडा लिसनिंग इंपॉर्टेंस चूद्दाम फस्ट। सो इक्कड लिसनिंग इंपॉर्टेंस, लिसनिंग इज़ द फर्स्ट स्किल अमांग द फोर फोल्ड language skills. Listening is the ability to hear, identify, understand and interpret what others say or speak. Listening అంటే ఏంటి అంటే listening, speaking, reading and writing అనేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి. సో దానిలో ఫస్ట్ వన్ అనేటువంటిది మనం చూసినట్లయితే లిజనింగ్ అనమాట. సో లిజనింగ్ అంటే ఏంటంటే మన యొక్క శక్తిని వినియోగించి, అంటే మన యొక్క చెవులను వినియోగించి వినేటువంటి ఆ వినికిడి శక్తి ద్వారా మనం ఈ యొక్క ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క మాటల్ని వినడం, గుర్తించడం, ఓకే అర్థం చేసుకోవడం, ఓకే మళ్ళీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కూడా కల్పించుకొని మాట్లాడడానికి అవకాశం కుదురుతుంది అన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలియాలంటే మనం ఖచ్చితంగా వినాలి. సో ఇట్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్ ఏ స్పీకర్స్ యాక్సెంట్. అట్లాగా మనం చదువుతా అలాగా మనం వింటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎలాంటి యాక్సెంట్, అంటే ఎలాంటి స్ట్రెస్, ఎలాంటి యాక్సెంట్తో, అంటే ఫారినర్స్ లాగా మాట్లాడుతున్నారా, ఒక ఇండియన్ లాగా మాట్లాడుతున్నారా, సో ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇంటోనేషన్ అండ్ ప్రొనౌన్సియేషన్, వాళ్ళు రైజింగ్ టోన్లో మాట్లాడుతున్నారా, ఫాలింగ్ టోన్లో మాట్లాడుతున్నారా, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది అన్నమాట. ప్రొనౌన్సియేషన్ ఎలాగ పలుకుతున్నారు మాటల్ని, వర్డ్స్ని ఎలా పలుకుతున్నారు. ఇట్ ఇన్క్లూడ్స్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ వొకాబులరీ. సో అట్లాగా ఏంటంటే మనం వినేటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ మాటలు వింటూ ఉంటాం కాబట్టి చాలా వర్డ్స్ అనేటువంటి మన మైండ్లో రిజిస్టర్ అవుతాయి. సో దాని ద్వారా కొన్ని కొత్త వర్డ్స్ మనం నేర్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది, కొన్ని కొత్త పదాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే సెమాంటిక్స్, అట్లాగే ఫోనెటిక్స్ అండ్ గ్రామర్. ఫోనెటిక్స్ అంటే కనుక సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. సో 44 సౌండ్స్ ఉంటాయి కదా, సో ఆ సౌండ్స్ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 26 ఆల్ఫాబెట్స్ లాగా కాకుండా ఫోనెటిక్స్ని యూజ్ చేస్తూ మనం నేర్చుకోవడానికి, ఫొనెటిక్స్ని చూస్తూ మనం ఈ యొక్క సౌండ్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అండ్ గ్రామర్, కమ్యూనికేషన్ కంప్రైజెస్ టూ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇంక్లూడింగ్ బోత్ స్పీకర్ అండ్ లిజనర్. కమ్యూనికేషన్ని మనం చూసినట్లయితే స్పీకర్ మాట్లాడే వాళ్ళు మనకి ఇంపార్టెంటే, వినేవాళ్ళు కూడా మనకి ఇంపార్టెంటే అన్నమాట. సో స్పీకింగ్ అండ్ లిజనింగ్ టేక్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. మాట్లాడే వాళ్ళు అయితే ఎంత ఇంపార్టెంటో, వినేవాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్. ఎవరు లేకుండా మనం మాట్లాడలేము, ఊరికే మనం కూర్చోలేము ఎవరు మాట్లాడుకోకుండా. సో అట్లాగనమాట. సో ద స్కిల్ ఆఫ్ స్పీకింగ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద స్కిల్ ఆఫ్ లిజనింగ్. సో ఎక్కడ ఎలా వింటున్నారు, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎంతైనా చెప్తారంటారు కాబట్టి. సో ఎవరైనా మనకి వినేవాళ్ళు కనిపిస్తేనే మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ద స్కిల్ ఆఫ్ స్పీకింగ్ ప్యూర్లీ డిపెండ్స్ అండ్ ఆల్సో ఏ పర్సన్ వన్ లిజన్స్ వెల్ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ అండ్ యాక్యురేట్లీ. సో ఎప్పుడైతే కనుక మనం బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ యొక్క స్పీచెస్ వింటే మొదలు పెట్టామంటే మనం కూడా అంత ఎఫెక్టివ్గా, అంత ఫుల్ యాక్సెంట్తో మాట్లాడడానికి మనకు కూడా కెపాసిటీ అనేటువంటిది మనం పొందుకుంటాం అన్నమాట. అట్లాగే ఈజ్ పాసిబుల్ వెన్ దెర్ ఈజ్ ప్రాపర్, అట్లాగే కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ప్రాపర్ రిసెప్షన్. అంటే వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ మాటలు మనం ఇమిటేట్ చేయడం, మనం వాటిని వల్లించడం అట్లా తెలుసుకోవడం ద్వారా కూడా, అండ్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ఎ మెసేజ్, అట్లాగే దాని యొక్క ఎసెన్స్ అంతా ఏంటి అనేటువంటి తెలుసుకోవడం ద్వారా కూడా మనం కూడా వాళ్ళ ద్వారా వాళ్ళలాగా మాట్లాడే అవకాశం మనకి కలుగుతుంది అన్నమాట.